ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ. హరే కృష్ణ, అందరికీ వెల్కమ్. శ్రీమద్ భాగవతము 8వ స్కందంలో 7వ అధ్యాయం హరే కృష్ణ ప్రభుజీ దండవత్ ప్రణామం. జరిగింది. 8వ అధ్యాయము 7వ శ్లోకంలో 20 అధ్యాయాలు చెప్పుకున్నాము. 8వ స్కందము 7వ అధ్యాయం 20 శ్లోకాలు చెప్పుకోవడం జరిగింది. దయచేసి మ్యూట్ చేయండి మాతాజీ అందరూ. ఓకే, సో అయితే ఈ యొక్క 20వ శ్లోకం వరకు కూడా చూస్తే మందర పర్వతాన్ని తీసుకొచ్చి క్షీరసాగరాన్ని మదనం చేయటం అనేటువంటిది జరిగింది. దేవతలతోటి దానవులతో కలిసి వాసుకిని ఉపయోగించి చేయటం అనేటువంటిది జరిగింది. ఈ మందర పర్వతానికి ఆధారంగా భగవంతుడు కూర్మావతారంలో మందర పర్వతం కదలకుండా నీళ్ళల్లో నిలబడి ఉండడం అనేటువంటిది జరిగింది. దానివలన అక్కడ ఒక ద్వీపం లాగా తయారైంది. భగవంతుడి యొక్క వీపు ఎలా తయారైందంటే ద్వీపంలా తయారైంది. దాని మీద దానికి పైన భగవంతుడు అజితుడుగా ఇంకా మందర పర్వతం కింద పడకుండా పైనుంచి కింద నుంచి సపోర్ట్ ఇవ్వడం అనేటువంటిది జరిగింది భగవంతుడు. ఆ తర్వాత అసురులలో శక్తి అంతా సన్నగిలిపోయింది, దేవతల్లో శక్తి అంతా సన్నగిలిపోయింది. సో భగవంతుడి వాళ్ళలో శక్తిని కూడా ఇచ్చారు. వాసుకి ఆల్మోస్ట్ చచ్చిపోయే స్థితిలో ఉంది, అలసిపోయి. వాసుకిలో కూడా తిరిగి బలాన్ని తీసుకొచ్చి ఇచ్చారు భగవంతుడు. సో ఇలా ఇక వీళ్ళ శక్తితోటి వీళ్ళు క్షీరసాగరాన్ని మదనం చేస్తుంటే ఆ మదనం ద్వారా అంతకీ అమృతం రావట్లేదు. కనీసంగా మొట్టమొదటి ప్రోడక్ట్ కూడా రాలేదు ఇంకెంతవరకు. అందుకనే స్వయంగా భగవంతుడే ఇక చిలకడం మొదలుపెట్టారు. భగవంతుడే స్వయంగా ఇక వీళ్ళతో పాటు కలిసి చేయడం అనేటువంటిది జరుగుతుంది. ఎప్పుడైతే అది చేస్తున్నారో అప్పుడు ఇంకా క్షీరసాగరంలో ఉన్నటువంటి జలచరాలన్నీ కూడా బయటకు వచ్చేసాయి ఇక. సో ఉండలేకపోయాయి. సో అవన్నీ బయటకు వచ్చిన తర్వాత క్షీరసాగరంలో నుంచి విషం రావడము అనేటువంటిది జరిగింది. సో ఎప్పుడైతే ఈ విషం వచ్చేసిందో అప్పుడు దేవతలందరూ కూడా బయటపడి శివుడి దగ్గరికి పరిగెత్తారు. సో ఆ తర్వాత శివుడు ఏం చేస్తారో ఈరోజు మనం చూద్దాం. 21వ శ్లోకం సునీతమతది. శ్రీ హరి ప్రజాపతయు వాచ శ్రీ ప్రజాపతయ దేవదేవ మహాదేవ భూతాత్మన్ భూత భావనా. దేవదేవ మహాదేవ భూతాత్మన్ భూత భావనా త్రాహిణ శరణాపన్నాం త్రైలోక్య దహనాద్విషాత్. త్రాహిణ శరణాపన్నాం త్రైలోక్య దహనాద్విషాత్ భావము ప్రజాపతులు పలికిరి. ఓ దేవతా శ్రేష్ఠుడా మహాదేవా, సకల జీవులకు పరమాత్ముడవు, వారి సుఖ సమృద్ధులకు కారణుడవునగు నీ పాదపద్మములను మేము ఆశ్రయించితిమి. ఉల్లోకములలో వ్యాపించుచున్నట్టి ఈ భయంకరమగు విషము నుండి మమ్ము కాపాడుము. భాష్యము: శివుడు లయకారకుడైనప్పుడు రక్షణము కొరకు అతని చెంతకు ఎందులకు వెడలవలెను? రక్షణ కార్యము విష్ణువునకు వసగబడను గదా. బ్రహ్మ సృష్టికర్త, శివుడు లయకారకుడు, కాని వారి ఇరువును విష్ణు అవతారములే. వారు శక్త్యావేశ అవతారములని పిలువబడుదురు. విష్ణు భగవానుని వల్లనే వారికి ప్రత్యేకము శక్తి వసగబడినది. నిజమునకు ఆ విష్ణువే వారి కర్మలన్నింటి యందును వ్యాప్తమై అన్నాడు. కనుక రక్షణము కొరకే శివుని స్తుతించినప్పుడల్లా అది వాస్తవమునకు విష్ణు భగవానునే సూచించినట్లగును. లేనిచో శివుడు కేవలం లయకార్యమునకే ఉద్దేశింపబడి ఉన్నాడు. శివుడు శక్త్యావేశ అవతారములని పిలువబడు ఈశ్వరులలో ఒకడు. కనుక విష్ణు భగవానునితో సమాన గుణములు కలిగిన వానిగా అతనిని సంబోధింపవచ్చును. హరే కృష్ణ ప్రభుజీ. సో శివుడు అంటే సామాన్యమైనటువంటి వాడు కాదు, శివుడు భగవంతుడితో సమానమైనటువంటి వాడు. ఎందుకంటే భగవంతుడి యొక్క శక్తి ఆవేశ అవతారం. శక్తి ఆవేశ అవతారం అంటే అంటే ఒక ఒక బాధ్యత అనేటువంటిది శివుడికి ఇవ్వబడింది. అది లయం చేసేటువంటి బాధ్యత. ఒకవేళ రక్షించమని శివుడి దగ్గరికి వెళ్ళినా అది విష్ణువు దగ్గరికే చేరుతుంది. ఎందుకంటే విష్ణువు శివుడు మాధ్యమం ద్వారానే ఆ రక్షణ అనేటువంటిది చేయటం అనేటువంటిది జరుగుతుంది కాబట్టి. కాబట్టి ఇప్పుడు
మమ్మల్ని రక్షించేటువంటి బాధ్యత మీదే ఉంది, మీ పాదపద్మాలనే మేము ఆశ్రయిస్తున్నామని దేవతలందరూ కూడా శివుణ్ణి ఉద్దేశించి ప్రార్థన చేయటం అనేటువంటిది జరిగింది. నెక్స్ట్ సుజాత మాతాజీ. త్వమేకః స్వర జగత ఈశ్వరో బంధ మోక్షయో. త్వమేక సర్వ జగత ఈశ్వరో బంధ మోక్షయోః. తం త్వామర్భన్ తం త్వామర్చంతి కుశలా ప్రపన్నార్తి హరం గురుం. త్వం త్వామర్చంతి కుశలాః కుశలాః ప్రపన్నార్తి హరం గురుం. దేవా, ఈ సమస్త జగత్తును శాసించి వాడవు కనుక నీవే దీని బంధ మోక్షములకు కారణమై ఉన్నావు. ఆధ్యాత్మికోత్పత్తిని వడసిన వారు నిన్నే శరణు జొచ్చదరు, అందువలన నీవే వారి దుఃఖోపశమనమునకు మోక్షప్రాప్తినికి కారణము అయి ఉన్నావు. అట్టి నిన్ను మేము ఆరాధించము. భాష్యము, నిజమునకు విష్ణు భగవానుడే పోషక పోషణకర్త, సమస్త శుభములను కలుగజేయవాడు అయి ఉన్నాడు. కనుక ఎల్లరూ అతనినే ఆశ్రయించవలసి ఉన్నచో ఎందులకై దేవతలు శివుని ఆశ్రయించిరి. విష్ణు భగవానుడు శివుని మాధ్యముననే ఈ విశ్వసృష్టి కారణమున పనిచేయును కనుక దేవతలు ఆ రీతి కావించి ఉండిరి. అనగా శివుడు విష్ణువు విష్ణుపక్షమున పనిచేయుచుండును. సకల జీవులకు తాను తండ్రినని అనగా అహం బీజ ప్రదాపిత భగవానుడు భగవద్గీత 1.14.4 ఎందు పలికినప్పుడు అది శివుని ద్వారా విష్ణు చేసడి కర్మలను సూచించును. విష్ణు భగవానుడు భౌతిక కర్మల యందు అనాసక్తుడై ఉండును. ఒకవేళ అట్టి కర్మలను చేయవలసి వచ్చినప్పుడు అతడు వారిని శివుని ద్వారా సుసంపన్నము కావించును. కనుక శివుడు విష్ణువుతో సమానముగా పూజితుడగుతున్నాడు. విష్ణువు మాయా సంపర్కము లేనివాడు, కాని మాయా సంపర్కము అవసరమైనప్పుడు అతడు శివుని రూపమున ప్రకటమవును. హరే కృష్ణ ప్రభు. ఓకే, శివుడి మాధ్యమం ద్వారానే భగవంతుడు ఈ భౌతిక విశ్వంలో కర్మలు చేస్తారు. అందుకనే భౌతిక విశ్వానికి తండ్రి తల్లి అని అంటే మనము ప్రకృతి శివుడు అని అంటాం. యాక్చువల్గా అయితే ఆ శివుడి శివు ఇప్పుడు భగవంతుడు మనకి ఆ భౌతిక విశ్వంలోకి జీవుల్ని నా ద్వారానే పంపబడుతున్నారు, నేనే బీజ ప్రధాతని అనేటువంటి విషయాన్ని తెలియజేశారు. అయితే ఎలా వస్తారు జీవులు, ఈ మహతత్వంలోకి జీవులు ఎలా వస్తారు, జీవులకి ఈ భౌతిక విశ్వంలోకి ఎలా వస్తారంటే శివుడి ద్వారా వస్తారు. శివుడి ద్వారా అంటే భగవంతుడు శివుడి ద్వారా పంపిస్తారు. అది అందుకనే ఈ ఆధ్యాత్మిక విశ్వంలో నుంచి జీవులు భౌతిక విశ్వంలోకి రావాలంటే శివుడి మాధ్యమం ద్వారా రావాలి. అందుకనే శివుడు తండ్రి లాంటి వాడు అని అంటారు. కానీ బీజము శివుడి మాధ్యమం ద్వారా పంపించేటువంటిది విష్ణువు. సో ఆ విషయం మనకి ఇక్కడ మళ్ళీ గుర్తు చేస్తున్నారు. ఇంకొకటి, శివుడు శివుడిని విశ్వసృష్టికర్త అన్నారు అని అంటే ఎందుకు అంటే ఈ విశ్వంలోకి భౌతికమైనటువంటి జీవరాశులన్నీ కూడా శివుడి మాధ్యమం ద్వారా వస్తున్నారు కాబట్టి విశ్వసృష్టికర్త అని అనడం కూడా జరిగిందన్నమాట. కాబట్టి శివుడు అంటే ఇప్పుడు భగవంతుడు తను చేయబోయేటువంటి కర్మలన్నింటినీ తానే స్వయంగా చేయరు. భౌతిక విషయంలో ఎవరో ఒకళ్ళ ద్వారా చేపిస్తారు. కాబట్టి కొన్ని కొన్ని కర్మలు శివుడి ద్వారా, కొన్ని కొన్ని కర్మలు దేవతల ద్వారా, కొన్ని కొన్ని కర్మలు బ్రహ్మ ద్వారా, ఇంకొన్ని ప్రత్యేకమైనటువంటి శక్తి కలిగినటువంటి వ్యక్తుల ద్వారా ఇవన్నీ కూడా భగవంతుడు చేపిస్తూ ఉంటారు. స్వయంగా ఆయన చేయాల్సినటువంటి అవసరము రాదు. సో గుణ సంపర్కంలో లేనటువంటి భగవానుడు గుణంతో కొంత కర్మ చేయాలి అని అనిపించినప్పుడు, పరిస్థితి వచ్చినప్పుడు అంటే లయం చేయడం అంటే తమో గుణం అవసరం కాబట్టి భగవంతుడే స్వయంగా తమో గుణానికి అవతారమైనటువంటి శివుడుగా అవతరించడం అనేటువంటిది జరుగుతుంది. అంటే శివుడు కూడా భగవంతుడి యొక్క అవతారాల్లో ఒకటే, శివుడు కూడా భగవంతుడి యొక్క అంశాలలో ఒకటే. ఓకే, నెక్స్ట్ అనుపమ ఉంటుంది. గుణమయ్యా స్వశక్త్యా స్వర్గస్థిత్యప్యయాన్విభో.
దత్సే యథా స్వదృగ్భూమం బ్రహ్మ విష్ణు శివాభిదాం. దత్సేయద స్వృక్భూమన్ బ్రహ్మ విష్ణు శివాభిధాం. దేవా, స్వప్రకాశ సర్వశ్రేష్ఠ స్వశక్తి చేతనే నీవు భౌతిక జగత్తును సృజింతువు. సృష్టి స్థితి లయ కార్యములలో నీవు బ్రహ్మ విష్ణు మహేశ్వరులనడి నామములను గ్రహింతువు. భాష్యము: ఈ స్తుతి వాస్తవమునకు పరమ పురుషుడగు దేవదేవునికి అర్పించబడినది. అతడే గుణవతారాలలో బ్రహ్మ విష్ణు శివుడనడి నామములను బడయును. ఏ వీళ్ళు ఇప్పుడు మనం అందరం కూడా దేవతారాధన చేసే వాళ్ళం. ఏ దేవత దగ్గరికి వెళ్తే ఆ దేవతకి పురుష సూక్తం పాడదాం కదా. సో అసలు పురుషుడు ఎవరు, ఎవరికి మనం పురుష సూక్తం చేయాలి అనేటువంటి విషయాన్ని కూడా మనం మర్చిపోతాం. సో భగవంతుడికి చేయాల్సినటువంటి కీర్తనల్ని దేవీ దేవతలకు కూడా మనం చేస్తూనే ఉంటాం. అలానే ఇప్పుడు దేవతలు కూడా చేస్తున్నారు. సో ఏదైతే పురుషుడివి నువ్వు, సమస్త సేవ స్వయం ప్రకాశ సర్వశ్రేష్ట స్వశక్తి చేతనే నీవు ఈ భౌతిక జగత్తును సృజిస్తూ, ఇది యాక్చువల్గా చేస్తుంది విష్ణు భగవానుడు. కానీ దేవతల భౌతిక కోరికల కోసం శివుడి దగ్గరికి వెళ్ళినప్పుడు శివుడికి పురుష సూక్తంలో చేయాల్సినటువంటి శ్లోకాలని, అంటే భగవంతుడికి గురించి చేయాల్సినటువంటి శ్లోకాన్ని శివుడికి చేస్తున్నారు. మనం కూడా దేవతల దగ్గరికి వెళ్ళినప్పుడు మనం కూడా అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక అని, లేకపోతే ఇంకేదో ఇంకేదో పెట్టేసి దేవతలకు నువ్వు ఉద్దేశించి కూడా చేస్తాం. సో అలానే ఇప్పుడు వీళ్ళు కూడా చేస్తున్నారు. మనకి దేవతలకి పెద్ద తేడా ఏమీ లేదు. వాళ్ళు కూడా కామ్య కర్మల కోసం, అంటే భౌతికమైనటువంటి లాభం కోసం దేవతను ఆశ్రయించారు, ఉన్నతమైనటువంటి దేవుణ్ణి ఆశ్రయించారు, వాళ్ళకంటే ఉన్నతమైనటువంటి దేవతను ఆశ్రయించారు. వాళ్ళు కూడా పురుష సూక్తం చేసినట్టు చేస్తున్నారు. నెక్స్ట్ సత్యవతి మాత. బ్రహ్మ పరమం గుహ్యం సద సద్భావ భావనం. ఇరవై నాలుగా ప్రభుజీ, తం బ్రహ్మ పరమం గుహ్యం సద సద్భావ భావనం. నానాశక్తి భిరాభాత త్వమాత్మా జగదీశ్వర. నానాశక్తి భిరాభాత త్వమాత్మా జగదీశ్వర. నీవే సర్వకారణ కారుడవు, స్వయం ప్రకాశుడవు, అచించుడవు, ఆది అందు పరమ పరబ్రహ్మమైనట్టు నిరాకార బ్రహ్మమునై ఉన్నావు. నీవే ఈ జగత్తునందు నానా విధములకు శక్తి రూపమును ప్రకటించు. ప్రభుపాదుల వారి భాష్యము: ఈ స్తోత్రము పరబ్రహ్మం యొక్క తేజమైనట్టు నిరాకార బ్రహ్మమునకు అర్పింపబడునది. పరబ్రహ్మము దేవదేవుడే, అనగా పరం బ్రహ్మ, పరంధామ, పవిత్రం, పరమం భవాన్. శివుడు పరబ్రహ్మముగా అర్చింపబడినప్పుడు అట్టి అర్చనము విష్ణు భగవానికే ఉద్దేశింపబడిను. హరే కృష్ణ. సో ఇక్కడ శివుణ్ణి నిరాకార బ్రహ్మముగా కూడా పోలుస్తారు. నీవే నిరాకార బ్రహ్మము అనేటువంటి విషయాన్ని చెప్తారు. యాక్చువల్గా ఇదంతా కూడా భగవంతునికి, నిరాకార బ్రహ్మానికి, శివుడికి, బ్రహ్మకి, అందరి దేవతలకి కూడా మూలం విష్ణు భగవానుడే. కాబట్టి ఏదైతే స్తుతి వీళ్ళు చేస్తున్నారో అది విష్ణువుకి చెందుతుంది శివుడి మాధ్యమం ద్వారా. నెక్స్ట్ 25 అన్నపూర్ణమ్మ దర్శనం. త్వం శబ్దయో నిర్జగదా త్వం శబ్దయో నిర్జగదాధిరాత్మా. హరే కృష్ణ ప్రభుతి. త్వం శబ్దయో నిర్జగదాదిరాత్మా ప్రాణేంద్రియా ద్రవ్య గుణ స్వభావః. ప్రాణేంద్రియ ద్రవ్య గుణ స్వభావః. కాలః క్రతుః సత్యమృతం చ ధర్మా. కాలః క్రతుః సత్యమృతం చ ధర్మా. త్వయ్యక్షరం యత్ యత్త్రివృధా మనంతి. స్వయం స్వయక్షరం యత్రి వృధా మనంతి. దేవా, వేద జ్ఞానమునకు నీవే ఆదిమూలము, నీవే భౌతిక సృష్టికి, ప్రాణమునకు, ఇంద్రియములకు, పంచతత్వములకు, త్రిగుణములకు, మహత్తత్వమునకు మూల కారణము. కాలము, సంకల్పము, సత్యము, ఋతుమనుడి రెండు ధర్మ విధానములు నీవే అయి ఉన్నావు. ఆ ఉమానడి మూడు అక్షరముల సముదాయమైనట్టి ఓంకారమునకు నీవే ఆశ్రయము. హరే కృష్ణ ప్రభు. ఓకే. సో ఇది దేవ, వేద జ్ఞానమునకు నీవే ఆదిమూలం, నీవే భౌతిక సృష్టికి, ప్రాణమునకు, ఇంద్రియములకు, పంచతత్వములకు, త్రిగుణములకు, మహతత్వమునకు మూల కారణము. కాలము, సంకల్పము, సత్యము, భూతము అనేది రెండు ధర్మ విధానములు నీవే అయి ఉన్నావు. ఆ ఉమా అనేది మూడు అక్షరముల, అంటే ఓం అనమాట.
సముదాయమైనటువంటి ఓంకారమునకు నీవే ఆశ్రయము. సో భగవంతుడికి ఏదైతే చేస్తారో అవన్నీ కూడా ఇక్కడ శివుడిని ఉద్దేశించి చేస్తారు. ఎందుకంటే ఇప్పుడు కాలకూట విషయం నుంచి శివుడే వీళ్ళని ఇప్పుడు రక్షించాలి కాబట్టి. నెక్స్ట్ 26, లక్ష్మీమాత అగ్నిర్ముఖం తే అఖిల దేవతాత్మా. అగ్నిర్ముఖం తే అఖిల దేవతాత్మా స్థితిం విధుర్లోక భజ భవాంగ్రి పంకజం. లోక భవాంగ్రి పంకజం. ఎవరిని చదవమన్నారు ప్రభుజీ? లక్ష్మీ మాతాజీ మీరు చదవండి. నేనా? స్థితిం విధుర్లోక భవాంగ్రి పంకజం. విదుర్లోక భవాగ్న ప్రజ్ఞాజతం ప్రజ్ఞాజం పంకజం పంకజం కాలం గతిం తే అఖిల దేవతాత్మనో. కాలం గతిం తే అఖిల దేవతాత్మనో దిశశ్చకర్ణౌ రసనం జలేశం. దిశశ్చకర్ణౌ రసనం జలేశం. ఓ సత్యలో లోక జనక, అగ్ని నీ ముఖము నీ ముఖమునియు నీ ముఖమనియు, ధరణి నీ పాదములనియు, కాలము నీ గమనమనియు, దిక్కులు నీ కర్ణములనియు, జలేసుడగు వరుణుడు నీ నాలుకయనియు, పండితులు ఎరింగుదురు. భాష్యము: అగ్ని సర్వదేవత, అగ్ని సర్వదేవత, అగ్నియే సర్వదే దేవ దేవమయుడు అని శృతి మంత్రములలో చెప్పబడింది. అగ్నిదేవుని ముఖము అగ్ని, అట్టి అగ్ని ద్వారానే భగవానుడు యజ్ఞాహవ్యములను స్వీకరించుంది, యజ్ఞాహవ్యములు స్వీకరించు. హరే కృష్ణ ప్రభుజీ. సో ఏ విధంగా అయితే మనము విరాట్ రూపం చూసినప్పుడు విరాట్ రూపంలో దేవీ దేవతలందరూ కూడా భగవంతుడి శరీరంలో ఎలా అయితే భాగమో అనుకుంటామో ఆ విధంగా కొంతమంది శివుణ్ణి ఉద్దేశించి కూడా అదే విరాట్ రూపాన్ని గురించి చేయడం అనేటువంటిది జరుగుతుంది. సో అగ్ని అనేటువంటిది యాక్చువల్గా భగవంతుడి యొక్క నాలుక. ఇప్పుడు అయితే ఇక్కడ అగ్ని నీ ముఖమనియు, ధరణి నీ పాదపద్మములనియు, కాలము నీ గమనమనియు, దిక్కులు నీ కర్ణములనియు, జలేశుడు వర్ణుడు నీ నాలుకయనియు, పండితులు ఎరిగి ఉన్నారు. సో అగ్ని సర్వదేవత, అగ్నియే సర్వదేవమయుడు అని శృతి మంత్రములలో చెప్పబడింది. అగ్ని దేవదేవుని ముఖము, అట్టి అగ్ని ద్వారానే భగవానుడు యజ్ఞ హవ్యములను స్వీకరించును. సో ఏదైతే అగ్ని గురించి అగ్నితో పోలుస్తున్నారో ఆ అగ్ని భగవంతుడి యొక్క భగవంతుడు మనం ఏదైనా సరే అగ్నిలో ఆఫర్ చేస్తే అది భగవంతుడికి చేరుతుంది. నెక్స్ట్ 27, మంగతాయర్ మాతాజీ జలం స్మరేత. సూర్యచూసి బలం జలం స్మరేత. పరావరాత్మాశ్రయణం తవాత్మా. పరావరాత్మాశ్రయణం తవాత్మా. సోమో మనోద్యౌర్భగవాన్ శిరంతే శిరస్తే. సోమో మనోదౌర్భగవన్ శిరస్తే. హరే కృష్ణ ప్రభువారి వారి భావం. దేవా, ఆకాశము నీ నాభి, వాయువు నీ శ్వాస, సూర్యుడు నీ చక్షువులు, జలము నీ రేతస్సు, ఉచ్చనీయములకు సకల జీవులకు నీవే ఆశ్రయుడవు, చంద్రుడు నీ మనస్సు, ఊర్ధ్వలోకములు నీ సరస్సు నీ శిరస్సై ఉన్నవి. అరే కృష్ణ. ఓకే, యాక్చువల్గా మనము విష్ణు భగవానుడు ప్రత్యక్షమైనప్పుడు శివుడు బ్రహ్మ కలిసి చేసినటువంటి ప్రార్థనలో ఇవే పోలికల్ని విష్ణు భగవానుడికి ఉద్దేశించి చేశారు, గుర్తుందండి. సో భగవంతుడుతో సమానమైనటువంటి వాడు శివుడు. విష్ణువుకి శివుడికి చాలా తక్కువ తేడా ఉంది. సో ఆల్మోస్ట్ శివుడికి విష్ణువుతో సమానమైనటువంటి శక్తి సామర్థ్యాలని కలిగి ఉన్నారు. కాబట్టి ఏదైతే మనం భగవంతుడికి చేస్తామో అవన్నీ కూడా విష్ణువుకు కూడా విష్ణువుకి చేస్తామో అవన్నీ కూడా శివుడికి కూడా వర్తిస్తాయి. ఏదైతే శివుడికి చేస్తామో అది విష్ణువుకు కూడా వర్తిస్తుంది. ఎందుకంటే వాళ్ళిద్దరిలో ఏ కొన్ని గుణాలలోనూ తేడా ఉంది అంతే కాబట్టి. ఓకే, నెక్స్ట్ 28, మళ్ళీ శ్రీమాతాజీ
పుక్షి సముద్రా గిరయోస్తి సంగం. మళ్ళీ శ్రీమాతాజీ హరే కృష్ణ. సూర్యకుమారి మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ నడుపుతాను. కుక్షి సముద్ర గిరియోస్తి సంఘ రోమాణి సర్వౌషధి వీరుధస్తే. రోమాణి సర్వౌషధి వీరుధస్తే చందాంసి సాక్షాత్ తవ సప్త ధాతవ. చందాంసి సాక్షాత్ తవ సప్త ధాతవ త్రయీమయాత్మన్ హృదయం సర్వధర్మః. త్రయీమయాత్మం హృదయం సర్వధర్మః. హరే కృష్ణ ప్రభు. ప్రభు నీవు సాక్షాత్తుగా త్రివేద స్వరూపుడవు. సప్త సముద్రములు నీ కుక్షి, పర్వతములు నీ ఎముకలు, ఔషధులు లతలు వనస్పతులు నీ రోమములు, గాయత్రీ మంత్రము వంటి వేద మంత్రములు నీ సప్తధాతువులు, వేదోక్తముకు ధర్మము నీ హృదయము. థ్యాంక్ యూ ప్రభు. హరే కృష్ణ. ఓకే, సో త్రివేదము త్రివేద స్వరూపుడివి అంటే వేదాలలో చెప్పబడినటువంటి జ్ఞానం ఏదైతే ఉందో అదంతా కూడా నీకు ఉద్దేశించబడింది. సప్త సముద్రములు నీ కుక్షి, పర్వతములు నీ ఎముకలు, ఔషధులు లతలు వనస్పతులు నీ రోమములు, గాయత్రి మంత్రము వంటి వేద మంత్రములు నీ సప్త ధాతువులు, వేదోక్తముగు ధర్మము నీ యొక్క హృదయము. అంటే శివుడిలో ధర్మం ప్రతిష్ఠితమై ఉంది అని చెప్పడం. నెక్స్ట్ 29 మలేషి మద చదువుతారా? హర్ష్ గుట్లపల్లి మద. ముఖాని పంచోపనిషదస్తవేశ. ముఖాని పంచోపనిషద్ దస్తవేశ. యైస్త్రింశదష్టోత్తర మంత్ర మార్గః. యైస్త్రింశదష్టోత్తర మంత్ర వర్గః. యత్తచ్చివాక్యం పరమాత్మతత్వం. యత్తచ్చివాక్యం పరమాత్మతత్వం. దేవ స్వయం జ్యోతిరవస్థితిస్తే. దేవ స్వయం జ్యోతిరవస్థితిస్తే. హరే కృష్ణ ప్రభు. దేవ ఐదు ముఖ్యమైన వేద మంత్రములు నీ పంచ ముఖములు. వాణి నుండియే 38 వేద మంత్రములు ఉత్పన్నమైనవి. శివనామమున ప్రఖ్యాతి చెందిన నీవు స్వప్రకాశకుడవు. నీవు సాక్షాత్తుగా పరమసత్యమై ఒప్పారుచున్నావు. భాష్యం: పురుష అఘోర సద్యోజాత వామదేవ ఈశాన అనునవియే ఈ సందర్భమున పేర్కొనబడిన 5 మంత్రములు. ఈ 5 మంత్రములు శివుడి జపించడి ముఖ్యమైన 38 మంత్రములలోనివే అయి ఉన్నవి. కనుకనే అతడు శివుడు లేదా మహాదేవుడని ప్రసిద్ధి తెచ్చినాడు. సమస్త మంగళకరుడైన కారణములను అతడు శివుడని పిలువబడుతున్నాడు. విష్ణువు వలనే అతడు స్వప్రకాశకుడు. శివుడు విష్ణు భగవానుని అవతారమే కనుక ఆ దేవదేవుని ప్రత్యక్ష ప్రతినిధి అయి ఉన్నాడు. ఈ విషయము పతిం విశ్వాస్వామే స్మరం శాశ్వతం శివమచ్యుతం అనేది వేద మంత్రము ద్వారా బలపరపబడినది. పరమాత్మని అనేక నామములతో పిలువవచ్చును. వానిలో మహేశ్వరుడు, శివుడు, అచ్యుతుడు అనేది నామములు విశేషముగా పేర్కొనబడినవి. హరే కృష్ణ ప్రభుజీ ధన్యవాదములు. సో శివుడిలో 5 రూపాలు ఉన్నాయి అని చెప్తున్నారు. పురుష, అఘోర, సద్యోజాత, వామదేవ, ఈశాన అనేటువంటివి ఈ 5 ముఖ్యమైనటువంటి పంచముఖాలను కలిగి ఉన్నటువంటి వారు శివుడు. సో 38 వేద మంత్రాలు ఈ శివుడి యొక్క పంచముఖం ద్వారా విలువ బయటికి రావడం అనేటువంటిది జరిగింది. సో ఈయన పరమాత్మతో సమానము అనేటువంటి విషయాన్ని చెప్తున్నారు. అంటే సాక్షాత్తుగా పరమాత్మతోటి అంటే పరమసత్యమైనటువంటి వాడు పరమాత్మతోటి సమానమై ఉన్నారు. పరమాత్మ అంటే విష్ణువు. సో విష్ణువు ఎలా అయితే స్వయం ప్రకాశుడో అలానే శివుడు కూడా స్వయం ప్రకాశుడు అనేటువంటి విషయంతో చెప్తున్నారు. ఎందుకంటే విష్ణు భగవాన్ని అవతారమే శివుడు కాబట్టి, ప్రత్యక్ష ప్రతినిధి కాబట్టి. ఓకే, నెక్స్ట్ 30 హై మౌతి మదర్. ఛాయా త్వధర్మోర్మిషు యైర్విసర్గో.
ఛాయాధర్మోర్మిషుర్గో నేత్రయం సత్వరజస్తమాంసి నేత్రయం సత్వరజస్తమాంసి సాంఖ్యాత్మనః శాస్త్రకృతస్తవేక్షా సాంఖ్యాత్మనః శాస్త్రకృతస్తవేక్షా ఛందోమయో దేవ ఋషిః పురాణః ఛందోమయో దేవ ఋషి పురాణ. హరే కృష్ణ ప్రభు. దేవ, అధర్మము నీ ఛాయ, అది నానా రకములకు అధర్మ సృష్టిని కలుగచేయును. సత్వ రజస్తమో గుణములు నీ త్రినేత్రములు, చందోమయమకు వేదవాత్మయము నీ నుండి ఉత్పన్నమైనది. ఏలయనగా నీ కృపాదృష్టిని బలచిన పిమ్మటయే శాస్త్రకారులు ఆ శాస్త్రము రచించి ఉన్నది. హరే కృష్ణ ప్రభు. దండార్పణ. సో ఇంకా కొన్ని కీర్తనలు చేస్తూనే ఉన్నారు శివుడికి, శివుడిని ఉద్దేశించి. సో భగవంతుడికి వెనకాల ఏదైతే ఉందో అదంతా కూడా అధర్మమే. భగవంతుడి యొక్క ఛాయ ఏదైతే ఉందో కూడా అది అధర్మానికి ఆశ్రయంగా ఉంటుంది. నానా రకములైనటువంటి అధర్మ దృష్టిని కలుగజేయును ఆయన యొక్క ఛాయ. సత్వరజస్తమో గుణములు నీ త్రినేత్రములు, ఛందోమయము వేదవాంగ్మయము నీ నుండే ఉత్పన్నమైనది. నీ కృపాదృష్టి పడిసిన పిమ్మటే శాస్త్రకారులు ఆ శాస్త్రమును కూడా రచించారు. అంటే గురువులందరికీ కూడా ఎవరైతే శాస్త్రాలను రాశారో, స్మృతి మంత్రాలను ఎవరైతే రాశారో, వాళ్ళందరూ కూడా శివుడి యొక్క అనుగ్రహంతో వాళ్ళు రాయడం అనేటువంటిది జరిగింది అని చెప్తున్నారు. ఓకే, నెక్స్ట్ 31 ఉషశ్రీ మాతాజీ. నతే గిరిత్రాఖిల లోకపాల, నతే గిరిత్రాఖిల లోకపాల, విరించ వైకుంఠ సురేంద్ర గమ్యం, విరించ వైకుంఠ సురేంద్ర గమ్యం, జ్యోతి పరం యత్ర రజస్తమశ్చ, జ్యోతి పరం యత్ర రజస్తమశ్చ, తత్వం నయద్ బ్రహ్మ నిరస్త భేదం, తత్వం నయద్ బ్రహ్మ నిరస్త భేదం. ప్రభుపాదుల వారి భావము, ఓ గిరీష, నిరాకార బ్రహ్మ తేజము సత్వ రజస్తమో గుణములకు పరమైనది కనుక లోకపాలరు నిక్కముగా దానిని ఎరగజాలరు. కనీసము అది ఎచ్చటనున్నదో వారు ఎరగరు. బ్రహ్మ విష్ణువు లేదా స్వర్గరాజు ఇంద్రునికైనను అది తెలియరానిదై ఉన్నది. ఇక్కడ దేని గురించి మాట్లాడుతున్నారు? నిరాకార బ్రహ్మం యొక్క మూలం గురించి మాట్లాడుతున్నారు. నిరాకార బ్రహ్మము సత్వ రజస్తమో గుణాలకి పరమైనటువంటిది, నిజమే అది. లోకపాలకు కూడా అది నిక్కముగా తెలియదు. లోకపాలు అంటే ఎవరు? దేవతలందరూ. దేవతలందరూ బ్రహ్మ విష్ణు మహేశ్వరులు అందరూ కూడా. కనీసం అది ఎక్కడ ఉన్నదో కూడా వాడు ఎరగరు. అంటే ఎంత దూరం పోతే నిరాకార బ్రహ్మం వరకు చేరుకుంటాము అనేటువంటి వాళ్ళకి తెలియదు. విష్ణువు బ్రహ్మ స్వర్గరాజైనటువంటి ఇంద్రుడికి కూడా అది తెలియనిదై ఉన్నది అని చెప్తున్నారు. ఓకే, నెక్స్ట్ చదవండి. ప్రభుపాదుల వారి భాష్యము, బ్రహ్మ జ్యోతి వాస్తవమునకు దేవదేవుని తేజము. దీనిని గూర్చి బ్రహ్మ సంహిత 5.40 ఎందు ఇలా ఎందు ఇట్లు తెలుపబడినది. యస్య ప్రభా ప్రభవతో జగదంద కోటి కోటిశ్వశేష వసు కోటిశ్వశేష సుధాది విభూతి భిన్నం తద్బ్రహ్మ నిష్కల మనంతమ శేషభూతం గోవిందమాది పురుషం తమహం భజామి. మహాశక్తి సమన్వితుడు ఆదిదేవుడు నగు గోవిందుని నేను భజింతును. అతని దివ్యరూపము యొక్క దేదీప్యమానముకు కాంతియే నిరాకార బ్రహ్మము. అది ఏ పూర్ణము అనంతమునై కోట్ల కొలది విశ్వములలో వివిధ ఐశ్వర్యయుతమగు అసంఖ్యాక లోకములను ప్రదర్శించుచుండును. పరతత్వం యొక్క నిరాకార లక్షణము భగవంతుని తేజమే అయినను అట్టి బ్రహ్మజ్యోతి యందు ప్రవేశించడి నిరాకారవాదులను ఆ దేవదేవుడు పట్టించుకున్న అవసరము లేదు. మయా తదమితం సర్వం జగద వ్యక్త మూర్తినా సమస్త జగత్తు అవ్యక్త రూపమున నాచే ఆవరించబడి ఉన్నది అని శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీత 9:4 యందు పలికెను. కనుక అవ్యక్త మూర్తి అనగా నిరాకార తత్వము నిక్కముగా కృష్ణ శక్తి విస్తారమే. బ్రహ్మతేజమున లీనమవగోరు మాయావాదులు శివుని అర్చింతరు. 29 పేర్కొనబడిన శ్లోకములు ముఖాని పంచోపనిషద్దస్తవేష అని పిలువబడును. మాయావాదులు శివార్చనలో ఈ మంత్రములను గంభీరపూర్వకముగా పఠించుచుందురు. ఆ మంత్రములు ఇట్లున్నవి: తత్పురుషాయ విద్మహే శాంత్యై మహాదేవాయ ధీమహి విద్యాయై తన్నో రుద్ర ప్రతిష్టాయై ప్రచోదయా ధృత్యై అఘోరేభ్యస్తమా
అథ ఘోరేభ్యో మోహ అఘోరేభ్యో రక్ష అఘోరతరేభ్యో నిద్ర సర్వేభ్యః సర్వవ్యాధ్యైః సర్వ సర్వేభ్యో మృత్యవే నమస్తేస్తు క్షుధా రుద్రరూపేభ్యస్తృష్ణ వామదేవాయ రజ జ్యేష్ఠాయ స్వాహ శ్రేష్ఠాయ రత్యై రుద్రాయ కళ్యాణ్యై కాలాయ కామ కల వికరణాయ సంధిన్యై బల వికరణాయ క్రియా బలాయ వృద్ధ్యై బలాచ్ఛాయ ప్రథమనాయ యాత్రై సర్వభూత దమనాయ బ్రాహ్మణ్యై మనః శోషిణ్యై ఉన్మనాయ జ్వర సద్యో జాతం ప్రబధ్యామి సిద్ధ్యై సద్యో జాతాయ వై నమః రుద్రై భవేదిత్యై అభవే లక్ష్మ్యై నాతి భవే మేధా భజస్వమాం కాంత్యై భవస్వదా ఉద్భవాయ ప్రభా ఈశానః సర్వవిద్యానాం శిషిన్యై ఈశ్వరః సర్వభూతానాం అభయదా బ్రహ్మాది పతిర్బ్రహ్మణో దిపతిర్బ్రహ్మణ బ్రహ్మేష్టదా శివో మే అస్తు మరీచ్యై సదాశివః జ్వాలిన్యై బ్రహ్మ ఇంద్రుడు చివరకు విష్ణువుతో పాటు ఇతర లోకపాలకులకు కూడా నిరాకార బ్రహ్మము అవిదితమే. కాని దీని భావము విష్ణు భగవానుడు సర్వజ్ఞుడు కాడని కాదు. అతడు నిక్కముగా సర్వజ్ఞుడే, కాని తన సర్వవ్యాపక తత్వములో ఏమి జరుగుచున్నదో తెలుసుకొనవలసిన అవసరము అతనికి లేదు. కనుకనే భగవానుడు ప్రతిదియు తన విస్తారమే అయినను అనగా మయా తదమితం సర్వం బ్రహ్మ రుద్ర మహేంద్రాది వివిధ పాలకులు ఉన్నందున తాను ప్రతి దానిని గూర్చి పట్టించుకున్న అవసరం లేదని నచాహం తేష్వస్థితః భగవద్గీత యందు పలికినాడు. ధన్యవాదాలు ప్రభుజీ. భగవంతుడు స్వయంగా చెప్పారు, నా శక్తి గురించి నాకే తెలియదు అనేటువంటి విషయాన్ని. సో నా శక్తి ఎంతగా ఉంటుంది అంటే దాన్ని తెలుసుకునేటప్పుడు ఇంకా అంతకి అన్ని రేట్లు పెరుగుతూనే ఉంటుంది. సో అలా అయితే అంత మాత్రం భగవంతుడు దాన్ని తెలుసుకోవాల్సిన అవసరం కూడా లేదు. ఆయనకి శక్తి, తన శక్తి తనకి ఎంత ఉంది అనేటువంటి విషయాన్ని తెలుసుకోవాల్సినటువంటి అవసరం కూడా లేదు. అయితే ఎవరైతే నిరాకార బ్రహ్మాన్ని ఆరాధిస్తారో ఆ నిరాకార బ్రహ్మాన్ని ఆరాధించేటువంటి వాళ్ళు చేసేటువంటి మంత్రాల గురించి ఇక్కడ కొన్ని ఇవ్వడం అనేటువంటి జరిగింది. సుమారుగా 38 మంత్రాలు ఇచ్చారు నిరాకార బ్రహ్మాన్ని లేకపోతే శివుడిని ఆరాధించేటువంటి వాళ్ళు. సో లేకపోతే శివుడే నిరాకార బ్రహ్మానికి మూలం అనుకోవడం లేకపోతే నిరాకార బ్రహ్మం నుంచి శివుడు వచ్చాడు అనుకునేటువంటి వాళ్ళు చేసేటువంటి ఈ యొక్క మంత్రాలు ఇలా ఉన్నాయి. సో ఇప్పుడు దేవతలు కూడా నిరాకార బ్రహ్మానికి మూలము లేకపోతే నువ్వే నిరాకార బ్రహ్మము అనేటువంటి భావంలో దేవతలందరూ కూడా శివుణ్ణి ఉద్దేశించి చేయడము అనేటువంటిది జరుగుతుంది. ఇదంతా కూడా మాయావాదులు చేసేటువంటి అర్చన. ఓకే, మాయావాదులు చేసేటువంటి అర్చన ఇలా ఉంటుంది అని మనకి ప్రభుపాదుల వారు చెప్తున్నారు. నెక్స్ట్ ప్రభుజీ చదువుతాను. ప్రభుజీ ఇప్పుడే అన్మ్యూట్ అన్మ్యూట్ అయ్యింది. చదవండి మాతాజీ. 32 కామాధ్యరాత్రి పురకాల గధా ఘరాధ్యనేక కామద్వర త్రిపుర కాళాగరాధ్యనేక భూత ద్రోహ క్షపయత స్తుతయేన తత్తే భూత ద్రోహ క్షపయత స్తుతయేన తత్తే యస్త్వంత కాలా ఇదమాత్మ కృతం స్వనేత్ర యస్త్వంత కాలా ఇదమాత్మ కృతం స్వనేత్ర వహ్ని స్ఫులింగ శిఖయా భసితం న వేధా వహ్ని స్ఫులింగ శిఖయా భసితం న వేధా నీ నేత్రముల నుండి వెలువడే అగ్ని స్ఫులంగములచే ప్రళయము సంభవించినప్పుడు సమస్త సృష్టి భస్మమగును. అయినను అది ఎట్లు జరుగునో నీవెరగవు. అట్లైన దక్షయజ్ఞ ధ్వంసమున త్రిపురాసుర సంహారము కాలకూట విషనాశనము గూర్చి వేరుగా చెప్పునదేమున్నది? ఆ కార్యములు నీ స్తోత్ర విషయములు కాజాలవు. ప్రభుపాదుల వారి భాష్ తాను చేసే మహత్కార్యములనైనను శివుడు స్వల్పమైనవిగా భావించును. కనుక వందనమున ఉత్తమమైనటి కాలకూట విషమును పరిహరించుటను గూర్చి వేరుగా చెప్పునదేమున్నది? అనగా విశ్వమంతటను వ్యాపించుచున్నట్టు ఆ విషమును పరిహరింపమని దేవతలు పరోక్షముగా శివుని ప్రార్థించింది. హరే కృష్ణ ప్రభు, ధన్యవాదాలు ప్రభు. నువ్వు ఏం చేస్తావు అనేటువంటిది అంచనా వేయడానికి కూడా లేదు. సో నీకు కోపం వచ్చినప్పుడు ఆయన కళ్ళల్లో నుంచి వచ్చినటువంటి నిప్పులు ఏవైతే ఉన్నాయో ప్రళయాన్ని సృష్టి చేస్తాయి. సో సమస్త విశ్వము కూడా భస్మం అయిపోయేంతగా శివుడిలో శక్తి ఉంది.
అది ఎలా జరుగుతుంది అనేటువంటి విషయం కూడా పరచుకోవాల్సినటువంటి అవసరం లేదు, దాని గురించి కూడా ఆలోచన చేయాల్సినాడు. అంటే అంతే, అంతా కూడా నా వల్ల జరుగుతుంది అనేటువంటి భావనలో కూడా శివుడు లేడు. దక్షయజ్ఞ సమయంలోనూ త్రిపురాలని, త్రిపురాలు అంటే రాక్షసులు త్రిపురాల్లో ఉన్నప్పుడు దాన్ని అంతటిని కూడా కూల్చివేయడంలోనూ ఆయన అమోఘమైనటువంటి శక్తిని చూపించారు. ఆ శక్తికి కూడా ఆయన అంత గర్వితుడు అవ్వలేదు. అయితే ఇప్పుడు ఉన్నటువంటి ప్రమాదం నుంచి తప్పించేటువంటి వాడు కూడా శివుడు. విశ్వం మొత్తం వ్యాపించిపోయింది విషం అనేటువంటిది. సో అలాంటి విషాన్ని కూడా ఏ విధంగా అయితే ఇంతకు ముందు అద్భుతమైనటువంటి కర్మలు చేసావో అలానే ఇప్పుడు కూడా నువ్వు అలాంటి అద్భుతమైనటువంటి కర్మలే చేయగలవు అని దేవతలు పొగుడుతున్నారు. అంటే ఇండైరెక్ట్గా నువ్వు ఎప్పుడు అద్భుతమైనటువంటి కర్మలు చేస్తావు, ఆ కర్మలు ఎలా చేస్తారో కూడా మనం అంచనా వేయలేము. సో ఇప్పుడు ఇంకొక అద్భుతమైనటువంటి కర్మ చేయాలి అని వాళ్ళు ఇండైరెక్ట్గా శివుణ్ణి ప్రార్థిస్తున్నారు. నెక్స్ట్ 33 హనుమాన్ ప్రభుజీ చదువుతారా? హరే కృష్ణ. ఏ త్వాత్మ రామ గురుభిర్హృది చింతివతాంగ్రి. ఏ తత్వాత్మ రామ గురుభిర్హృది చింతితాగ్రి. ద్వంద్వం చరంత ముమయా తపసాభివాస్తం తపసాభితత్తం. ద్వంద్వం చరంత ముమయా తపసాభితప్తం. కత్తం కత్తంత ఉగ్ర పురుషం నిరతం శ్మశానే. తతంత్ర ఉగ్ర పరుషం నిరతం శ్మశానే. తేనూనమూతిం అభిధం స్తవ హాతలబ్ధ. తేనూనమూతిం అభిధం స్తవ హాతలగ్య. హరే కృష్ణ ప్రభుజీ. భావం, మహనీయులు విశ్వ ప్రచారములు కావించు ఆత్మారాములునైన వారు నీ పాద పద్మములనే సదా తమ హృదయములలో తలచుచుందురు. కాని నీ తపోనిష్ట నిరుగని వారు నీవు ఉమతో కలిసి చరించుటను గాంచి కామకుడు అని పొరబడుదురు. నీవు శ్మశానములలో తిరుగుటను చూసి ఉగ్రుడు అని, ఈర్ష్య కలవాడవని అపార్థము చేసుకుందురు. నిక్కమగా వారు లజ్జారహితులే. వారు నీ కర్మలను ఎరుగజాలరు. శివుడికి ఆరాధన చేసేటువంటి వాళ్ళే శివుడి గురించి పూర్తిగా అర్థం చేసుకోలేరు. శివుడి గురించి అర్థం చేసుకోవడం అంత సాధ్యం కాదు. ఎందుకంటే శివుడికి ఆరాధన చేసేవాళ్ళు శివుడిని అనుకరిస్తారు. ఎలా అంటే వాళ్ళు కూడా బూడిద పూసుకుంటారు, వాళ్ళు కూడా ఏ విధంగా అయితే అఘోరాలలాగా మారిపోతారు. సో శివుడిని అర్థం చేసుకోవాలి. శివుడు ఎందుకు అలా చేశారు అనేటువంటి విషయాన్ని కూడా వాళ్ళు అర్థం చేసుకోలేని పరిస్థితిలో ఉంటారు. శివుడులా అనుకరి, ఎప్పుడైనా సరే మనం ఒకళ్ళని ఎవరైనా సరే భగవంతుడిగా భావిస్తే భగవంతుడిగా అనుకరించడం అనేటువంటిది భక్తి అవ్వదు. భగవంతుడు ఎలా చేశారో అలానే నేను చేస్తారు, భగవంతుడు ఎలా వేషం వేసుకున్నానో అలానే నేను వేషం వేసుకుంటున్నాను, భగవంతుడు ఏం తింటారో అదే నేను తింటాను, భగవంతుడు ఎలా తాగుతారో నేను అలానే తాగుతాను అంటే భగవంతుని అనుకరించడం అవుతుంది. భగవంతుడిని అనుకరించడం అనేటువంటిది ఎప్పుడూ కూడా భక్తి కాదు. భక్తి అంటే భగవంతుడికి సేవ చేయటం. కాబట్టి ఎవరైతే శివభక్తులు ఉన్నారో, శివభక్తులు చాలామంది అఘోరాలలాగా భగవంతుణ్ణి అనుకరిస్తూ ఉంటారు. సో కాబట్టి అలా చేసేటువంటిది నిజమైనటువంటి భక్తి కాదు. దానివల్ల శివుడు కూడా ప్రసన్నులు కారు. ఓకే, అయితే శివుడు గురించి అనేక రకాలైనటువంటి అభిప్రాయాలు వేసుకుంటారు. ఎందుకంటే ఆయన ఆయన వేషధారణ బట్టి, ఆయన చేసేటువంటి కర్మలను బట్టి కొంత అభిప్రాయానికి వచ్చేస్తారు శివుడి గురించి. దక్షయజ్ఞ సమయంలో దక్షుడే శివుడి గురించి ఒక అభిప్రాయానికి వచ్చేశారు. నువ్వు సరిగా స్నానం చేయవు, నువ్వెప్పుడు జుట్టు విరబోసుకొని ఉంటావు, నువ్వెప్పుడు బూది పూసుకొని ఉంటావు, శ్మశానాల్లో ఉంటావు, అలాంటి వాడివి ఇలాంటి వాడివి అని స్వయంగా దక్షుడంతటోడే, ప్రజాపతి అయినటువంటి దక్షుడంతటోడే అపార్థం చేస్తుంది. కాబట్టి శివుడి గురించి సరిగా అర్థం చేసుకోవాలంటే స్థాయి కావాలి. సో ఆయన పరమ వైష్ణవుడు కాబట్టి తప్పకుండా ఆయనకి మనం అందరం కూడా గౌరవించాలి. ఆయన ఆయన గురించి తప్పుగా మాట్లాడితే, వైష్ణవులమైనటువంటి మనం శివుడు గురించి తక్కువ చేసి మాట్లాడటం కూడా వైష్ణవ లక్షణం కాదు. ఏ వైష్ణవుడైతే శివుడిని నిందిస్తాడో ఆయన్ని వైష్ణవుడిగా అర్హతను కోల్పోతాడు. శివుని నిందించే వాళ్ళు వైష్ణవులు కారు. కాబట్టి శివుని నిందించడమే వైష్ణవుడు అని రుజువు చేసుకోవడము అనుకునేటువంటి కొన్ని కొంతమంది వైష్ణవులు కూడా ఉన్నారు. కాబట్టి
శివుణ్ణి నిందించటము అంటే వైష్ణవుని నిందించటం. ఒక వైష్ణవుని నిందించినటువంటి వాడు భక్తుడుగా తన స్థాయిని కోల్పోతాడు. భక్తుడుగా తన స్థాయిని కోల్పోవడము అంటే ఆయన వైష్ణవుడ స్థాయిలో లేనటువంటి వాడు. కాబట్టి శివుణ్ణి మనం భగవంతుడిని ఎలా గౌరవిస్తామో అలానే గౌరవించాలి. ఓకే, నెక్స్ట్ చదవండి. ప్రభుపాదుడు వారి భాష, శివుడు పరమోత్తమ వైష్ణవుడు కనుకనే వైష్ణవేర క్రియాముద్ర విజ్ఞేన భుజుయ అని చెప్పబడినది. మహా తెలివి కలవాడైనను శివుని వంటి వైష్ణవుడు ఏమి చేయుచున్నాడో, ఏ విధముగా వర్తించుచున్నాడో వెరుగజాలడు. కామ క్రోధ వశులైన వారు సదా దివ్య పదమున నెలకొని ఉండడి శివుని మహిమను ఎన్నజాలడు. కామ వాంఛా పూరితమకు సమస్త కర్మలలో శివుడు ఆత్మారామ సాధకమై ఉన్నాడు. కనుక సామాన్య జనులు అతనిని, అతని కర్మలను తెలుసుకున్నటకు యత్నించరాదు. శివుని కార్యకలాపములను విమర్శించుటకు యత్నించువాడు లజ్జా విహీనుడే. ఓకే, సో చూసాము మనము. యాక్చువల్గా కొంతమంది వైష్ణవులు అలా చేస్తారు. రోడ్డు మీద వెళ్తుంటే శివుడు గుడి పక్కన ఉంటే కూడా శివుడు గుడి వైపు కూడా చూడకూడదని ఇలా తిరిగిపోతారు, లేదంటే కళ్ళకి చెయ్యి అడ్డం పెట్టుకుని మరీ వెళ్తారు. ఇంత షో ఆఫ్ చేయాల్సిన అవసరం లేదు. శివుడు గురించి అంత అసూయా స్వభావమో, లేకపోతే అంత ద్వేషభావమో, లేకపోతే అంత శత్రుభావమో కలిగి ఉండడము అనేటువంటిది ఒక వైష్ణవుడి లక్షణం కాదు. వైష్ణవుడు అనేటువంటి వాళ్ళు అందరినీ సమానంగానే చూడాలి. శివుడు గొప్పతనాన్ని అర్థం చేసుకోలేనటువంటి వాళ్ళు మాత్రమే అలా చేస్తారు. శివుడు ఎంత గొప్ప వైష్ణవుడు, శివుడు కరుణ ఉంటే మనము గొప్పగా భక్తిలో రాణించగలం. సో ఎందుకంటే శివుడు వైష్ణవుడు, వైష్ణవుడి కరుణతోటి తప్పకుండా మనము భక్తిలో రాణించగలుగుతాం. అయితే యాక్చువల్గా ఇవందరూ కూడా ప్రస్తుత జనరేషన్లో ఉన్నటువంటి కొంతమంది వైష్ణవులు ఇలా చేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళ సాంప్రదాయం అలా చెప్పింది కాబట్టి. మరి వాళ్ళ సాంప్రదాయం అలా చెప్పటానికి ముఖ్య ఉద్దేశం శివుణ్ణి ద్వేషించండి అని కాదు, లేదు అంటే వాళ్ళ సాంప్రదాయంలో శివుడు గురించి అలా మాట్లాడితే శివుడి గుడికి వెళ్ళొద్దు, శివుడి వైపు చూడొద్దు, శివుడిని తలుచుకోవద్దు అనేటువంటి మాటలు ఒకవేళ వాళ్ళ సాంప్రదాయంలో, ప్రామాణికమైనటువంటి సాంప్రదాయాలే అయినప్పటికీ, ఒకవేళ వాళ్ళ సాంప్రదాయంలో శివుడి గురించి అలా చెప్పబడి ఉంటే ఆచార్యుల యొక్క ఉద్దేశం వేరు. సాంప్రదాయంలో ఉన్నటువంటి ఆచార్యుల యొక్క ముఖ్య ఉద్దేశం వేరు. ఎందుకంటే మీరు ఉన్నది వైష్ణవ సాంప్రదాయం. వైష్ణవ సాంప్రదాయం యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటి అని అంటే భగవద్ధామానికి వెళ్ళడం, ముక్తిని పొందడం. ఈ మార్గంలో మీరు దేవీ దేవతలకి అట్రాక్ట్ అవుతారు. దేవీ దేవతలకి అట్రాక్ట్ అయ్యారు అని అంటే మీరు ముక్తి మార్గాన్ని వదిలేసినట్టే. దేవీ దేవతలు అందరిలో శివుడు ఎవరైతే ఉన్నారో అశుతోషుడు, శివుడిని అశుతోషుడు అంటారు. ఎప్పుడైతే మనము శివుడికి చిన్న సేవ చేసినా కానీ శివుడు ప్రసన్నమైపోయి శివుడు మనకు వరాలు ఇచ్చేస్తారు. ఎందుకంటే చాలా తొందరగా ప్రసన్నుడయ్యేటువంటి దేవతల్లో ఎవరు అంటే శివుడు చాలా ముఖ్యమైనటువంటి వాడు, చాలా త్వరగా ప్రసన్నమవుతాడు. మనం అలా వెళ్ళి వెళ్తూ వెళ్తూ శివుడు వెళ్ళి చూస్తేనే శివుడు ప్రసన్నమైపోయి మనకి భౌతికమైనటువంటి వరాలు ఇచ్చేసి మనల్ని ఎక్కడ భౌతికంగా పతనం అయిపోతాము అనేటువంటి భయంతో వైష్ణవ పరంపరలో ఉన్నటువంటి వాళ్ళు పూర్తిగా ముఖ్య లక్ష్యాన్నిగా పెట్టుకున్నటువంటి వ్యక్తులు వైష్ణవులు. శివుడు చాలా ఆకర్షితుడు, శివుడు వైపు చూస్తే మనం కూడా ఆకర్షించేస్తాం శివుణ్ణి అని చెప్పేసి భయపడతారు. అంతే తప్ప శివుణ్ణి ద్వేషించో, శివుణ్ణి పూజిస్తే మన వైష్ణవులకి అపచారమనో వాళ్ళు అలా చేయరు. ఓకే, కానీ దాన్ని అర్థం చేసుకోక దాన్ని మీనింగ్లన్నీ మార్చేసి ఇప్పుడు శివుడు గురించి తప్పుగా మాట్లాడటం కూడా గొప్ప వైష్ణవుడు అనేటువంటి స్థాయిలో ఇప్పుడు వైష్ణవులు ఉన్నారు. ఎందుకంటే సాంప్రదాయంలో ఆచార్యులు చెప్పినటువంటి మాటలని సరిగా అర్థం చేసుకోలేనటువంటి, వాళ్ళ సాంప్రదాయం ఏం చెప్తుందో అది కూడా మనం తెలుసుకోలేనటువంటి స్థితిలో ఉన్నాం. కాబట్టి అలా మనం శివుడి గురించి తప్పుగా ఆలోచించడం అనేటువంటిది జరుగుతుంది. లేకపోతే మనకి మీద మనకి ఇంద్రియ నిగ్రహం ఉంటే మనం ఎలాంటి ప్రలోభాలకి లోనవము అనేటువంటి కాన్ఫిడెన్స్ కనుక మన మీద మనకుంటే మనం శివుడి గుళ్ళోకి వెళ్ళి శివుడికి కూడా పూజ చేయొచ్చు, తప్పేం లేదు ఒక వైష్ణవుడిగా భావించి. ఓకే, నెక్స్ట్ 34. అనుపమ హరే కృష్ణ.
హరే కృష్ణ ప్రభు. తత్తస్యతే సదసతో పరతః పరస్య తత్తస్యతే సదతసతో పరతః పరస్య నాన్యా స్వరూప గమనే ప్రభవంతి భూమ్నః. నాయ స్వరూప గమనే ప్రభవంతి భూమ్నః. బ్రహ్మాదయః కిముత సంస్తవనే వయంతు. బ్రహ్మాదయ కిముత సంస్తవనే వయంతు. తత్సర్గ సర్గ విషయా అపి శక్తి మాత్రం. తత్సర్గ సర్గ విషయ అపి శక్తి మాత్రం. చరాచర సృష్టికి పరముగా ఉన్నట్టి నిన్ను బ్రహ్మాది దేవతలైనను ఎరుగుజాలరు. యదార్థముగా నిన్నెవరునో అవగతం చేసుకొని జాలరు. కనుక ఎవరైనను నిన్ను నిన్నెట్లు స్తుతించగలరు? అది అసంభవము. ఇక మా విషయమును చూచినచో మేము బ్రహ్మచే సృష్టించబడినట్టి జీవులము. కనుక ఇట్టి పరిస్థితులలో నిన్ను యుక్తముగా స్తుతింపజాలకున్నాను. శక్యానుసారము మా భావములను వెల్లడించితిమి. నిన్ని నీకు స్తుతి చేయడం అనేటువంటి స్థాయిలో మేము లేము. బ్రహ్మ ద్వారా సృష్టించబడినటువంటి ఏ జీవుడు కూడా శివుణ్ణి స్తుతించేటువంటి స్థాయి లేనటువంటి వాడే చివరికి దేవతలతో సహా. ఎందుకంటే శివుడు బ్రహ్మ కంటే ఉత్తమమైనటువంటి వాడు, బ్రహ్మ ద్వారా సృష్టింపబడినటువంటి వాడు కాదు. అంటే మనకి మనం చూసేటువంటి మనకి భౌతిక విశ్వంలో ఉన్నటువంటి శివుడు వేరు, యాక్చువల్ శివుడు వేరు. ఓకే, ఆ శివుడు 11 మంది రుద్రులలా ఇలా శివుడుగా రావడం అనేటువంటిది జరుగుతుంది. సో యాక్చువల్గా శివుడికి కూడా మూలమైనటువంటి శివుడు ఇంకొకడు ఉన్నారు, ఆయన శంభు అని అంటారు. ఆ శంభు మాధ్యమం ద్వారానే జీవులందరూ కూడా భౌతిక సృష్టిలోకి వస్తున్నారు. ఈ 11 మంది రుద్రులు అంటే శివుడు ఇప్పుడు ఏ విధంగా అయితే శ్రీకృష్ణ భగవానుడు విష్ణుతత్వాలన్నిటికీ మూలము, అలాగా శంభు శివతత్వాలన్నిటికీ మూలము. 11 మంది ద్వాదశ రుద్రులు అని అంటారు. 11 మంది 12 మంది అమ్మతే ద్వాదశ అంటే 12 కదా, 12 మంది రుద్రులకి కూడా మూలమైనటువంటి శంభు వేరు. ఆయన ఈ భౌతిక విశ్వంలో ఉండరు. ఆయన కూడా ఆల్మోస్ట్ వైకుంఠానికి ఈ భౌతిక విశ్వానికి మధ్యలో ఇంకొక లోకం ఉంది. అలాంటి లోకంలో అది శివలోకం. ఆ శివలోకంలో ఆయన ఉంటారు. ఆయన నుంచి 12 మంది రుద్రులు రావడం అనేటువంటిది జరిగింది. ఈ రుద్రులే ప్రళయానికి కారణమవుతారు. సో మనం ఎవరినైతే శివుడుగా పూజిస్తామో ఆ శివుడు యాక్చువల్గా రుద్రుల్లో ఒకడు, నిజమైనటువంటి శివుడు కాదు, నిజమైనటువంటి శివుడి యొక్క అంశం. ఓకే, కాబట్టి అలాంటి శివుణ్ణి బ్రహ్మతో సృష్టింపబడినటువంటి వాళ్ళు కీర్తించలేనంత స్థాయి అయింది, అంటే భగవంతుడితో సమానమైనటువంటి స్థాయి. ఓకే, నెక్స్ట్. సో మాకు శక్తి లేకపోయినా మాకున్న శక్తి కొలది నేను నిన్ను స్తుతించాను అని చెప్తున్నారు దేవతలు. నెక్స్ట్, 35. ఏతత్పరం ప్రపశ్యామో న పరం తే మహేశ్వర. ఏతత్పరం ప్రపశ్యామో న పరం తే మహేశ్వర. పురుడనాయ హి లోకస్యాం వ్యక్తిస్తే అవ్యక్త కర్మణః. మృడనాయ హి లోకస్య వ్యక్తిస్తే అవ్యక్త కర్మణః. మహేశ్వర, నీ నిజతత్వము నెరుగుట మాకు అసాధ్యము. మాకు తెలిసినంత వరకు నీ సన్నిధి ఎల్లరకు సుఖదాయకమే అగును. ఇంతకు మించి నీ కర్మలను మేము ప్రశంసింపజాలము. ఇంతవరకే మేము గాంచగలుగుచున్నాము. భాష్యం శ్రీల ప్రభుపాదకి జయ. దేవతలు శివుని స్తుతించుటలోని ఉద్దేశము అతనిని ప్రసన్నను చేసి తద్వారా హాలాహల విషము కలుగజేసిన కల్లోల పరిస్థితిని చక్కబరుచుటయే. కామస్తైస్తైర్హృత జ్ఞాన ప్రపద్యంతేన్యదేవతాః అని భగవద్గీత యందు తెలుపబడినట్లు ఎవడైనా దేవతార్చనము కావించినప్పుడు అది నిక్కముగా వేలునిన కోరికలను దేవతానుగ్రహము ద్వారా తీర్చుకునుట కొరకే అయి ఉండును. జనులు సాధారణముగా ఏదో లాభాపేక్షతోనే దేవతార్చనమున నెలకొందరు. హరే కృష్ణ, ధన్యవాదాలు. చేయొచ్చు. యాక్చువల్గా ఇక్కడ ఏం చెప్తున్నారు అని అంటే, ఇంకెంతకు మించి మేము ఏం చేయలేము, మాకు ఇంతవరకే సాధ్యమైంది అనేటువంటిది దేవతలు తెలియజేస్తున్నారు. అంటే సుమారుగా శివుణ్ణి దేవదేవుడితో సమానంగానే స్తుతించేశారు. ఎందుకు అంటే
దేవతార్చన చేసేటువంటి ప్రతి ఒక్కళ్ళు కూడా దేవతల దగ్గరికి వెళ్ళి దేవదేవుడితో సమానంగానే స్తుతిస్తారు. అలా చేయటం వల్ల వాళ్ళకి భౌతిక లాభాలు ఉంటాయి. కానీ మనము మనకి స్వార్థ ప్రయోజనం కోసం, భౌతిక లాభం కోసం ఒక దేవీ దేవతని భగవంతుడితో సమానంగా చేయకూడదు. అయితే మరి ఇప్పుడు దేవతలు చేశారు, భగవంతుడితో సమానంగా శివుణ్ణి కీర్తించారు. ఎందుకు అంటే ఇప్పుడు వాళ్ళు ఉన్నటువంటి ప్రమాదకరమైనటువంటి పరిస్థితి నుంచి శివుడు కాపాడాలి కాబట్టి. అయితే ఒకవేళ సమాజ ప్రయోజనం కోసం మొత్తం సృష్టి మొత్తం కూడా అల్లకల్లోలం అవుతున్నటువంటి సమయంలో ఎవరైనా సరే ఒక దేవీ దేవతకి గనక ఆ ప్రమాద పరిస్థితి నుంచి రక్షించగలిగినటువంటి సామర్థ్యం ఉన్నటువంటి ఏదైనా దేవీ దేవత కనుక ఉంటే ఆ దేవీ దేవతకి భగవంతుడితో సమానమైనటువంటి కీర్తన చెయ్యొచ్చు అని మనకి ఇక్కడ అర్థమవుతుంది. ఎందుకంటే దేవతలందరూ కూడా భగవంతుడితో సమానమైనటువంటి భగవంతుడికి చేయాల్సినటువంటి కీర్తనని శివుడికి చేశారు అంటే ఇప్పుడు భగవంతుడి యొక్క రోల్ని శివుడు తీసుకొని భగవంతుడి శక్తి ద్వారా ఇప్పుడు తను ఈ భౌతిక విశ్వం మొత్తం వ్యాపించి ఉన్నటువంటి హలాహలాన్ని గ్రహించాలి కాబట్టి. కాబట్టి ఇలాంటి స్థుతిలో దేవతలు చేసినటువంటి స్థుతిలో తప్పేం లేదు. ఎందుకంటే దేవతల స్వలాభం కోసం మాత్రమే చేయట్లేదు, విశ్వంలో ఉన్నటువంటి జీవులందరినీ రక్షించడం కోసం చేస్తున్నారు. నెక్స్ట్ 36 అమృత మాత శ్రీ శుకవాచ. తద్వీక్ష వ్యసనం తాసాం కృపయా వృషపీడితః. తద్వీక్ష వ్యసనం తాసాం కృపయా వృషపీడితః. సర్వభూతాసు హృద్దేవా ఇదమాహా సతీం ప్రియాం. సర్వభూతాసు హృద్దేవా ఇదమాహా సతీం ప్రియాం. హరే కృష్ణ ప్రభుజీ. శ్రీ సుఖదేవ గోస్వామి పలికెను, పరమశివుడు సకల జీవుల ఎడ సదా కనికరము కలవాడై ఉండును, ఎల్లడలా వ్యాపించుచున్న విషముచే జీవులందరూ తీవ్రముగా కలత చెందుటను గాంచి అతి దయాళువై అతడు తన పత్నితో ఇట్లు పలికెను. కృష్ణ ప్రభుత్వ ఓకే. సో శివుడు ఇప్పుడు జరుగుతున్నటువంటి ప్రమాదాన్ని మొత్తం కూడా గ్రహించారు. ఇప్పుడు తన భార్య అయినటువంటి పార్వతీదేవితో మాట్లాడుతున్నారు. ఓకే, సుజాత మాతాజీ. శ్రీ శివ ఉవాచ. శ్రీ శివ ఉవాచ. అహో బత భవాన్యేత ప్రజానాం పశ్యనైష పశ్యవైషసం. అహో బత భవాన్యేతత్ ప్రజాన్యాం ప్రజానాం పశ్య వైషసం. క్షీరోధమ దనోద్భూతాత్ కాలకూటాధుపస్థితం. క్షీరోధమ దనోద్భూతాత్ కాలకూటాధుపస్థితం. శివుడు పలికెను, భవాని క్షీరసాగర మదనముచే ఉత్పన్నమైనటువంటి విషము వలన జీవులందరూ ఎట్లు ప్రమాదమునకు గురి అయినారో కాంచము. హరే కృష్ణ ప్రభు. సో పార్వతీదేవికి తెలియజేస్తున్నారు, క్షీరసాగర మదనం వల్ల విషం వచ్చింది, ఈ విషం వల్ల సమస్త లోకం కూడా ఏ విధంగా ప్రమాదకర స్థితిలో ఉందో చూడు అని చెప్పేసి చెప్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు భార్య యొక్క పర్మిషన్ తీసుకోవాలి విషం తాగడానికంటే ముందు. ఎందుకంటే మనం ఏదైనా సరే ప్రమాదకరమైనటువంటి పని చేయడానికి ముందు మనము నిర్ణయం తీసుకుంటే మన మీద ఆధారపడినటువంటి మన కుటుంబ సభ్యుల యొక్క పర్మిషన్ తీసుకొని చేయాలి, మన ఇష్టం కాదు, అంటే మన జీవితం మన ఇష్టం కాదు. కాబట్టి శివుడు పార్వతీదేవి యొక్క సలహా తీసుకోవాలని. నెక్స్ట్ సునీత మాత. ఆసాం ప్రాణపురీప్సూనాం వేధయమ భయం హిమే. ఆసాం ప్రాణపరీప్సూనాం విధేయమ భయం హిమే. ఏతావాన్ హి ప్రభోరర్ధో యద్దీనా పరిపాలనం. ఏతావాన్ హి ప్రభోరర్ధో యద్దీనా పరిపాలనం. భావం, జీవన సంఘర్షణలో ఉన్నట్టు జీవులందరకు రక్షణము నొసగుట నా కర్తవ్యము. తనపై ఆధారపడినట్టు పీడితులను రక్షించుట నిక్కముగా ప్రభు యొక్క బాధ్యత. హరే కృష్ణ ప్రభుజీ. ఇది యాక్చువల్గా భగవంతుడు తలపెట్టినటువంటి కార్యం.
భగవంతుడు తలపెట్టినటువంటి కార్యంలో భాగం పంచుకోవాలి అనుకోవడం కూడా ఒక ఉత్తమమైనటువంటి పని. అది కూడా ఒక గొప్ప వాళ్ళు మాత్రమే చేయగలుగుతారు. శివుడు ఇప్పుడు భగవంతుడు తలపెట్టినటువంటి కార్యంలో ఆయన భాగం పంచుకోవాలి అని అనుకున్నారు. అందుకనే భగవంతుడు అమృతం కోసం తలపెడితే ఇప్పుడు విషం వచ్చింది. ఇప్పుడు ఈ విషం నుంచి కనుక లోకాన్ని మొత్తం రక్షించకపోతే ఇక భగవంతుడు తలపెట్టినటువంటి కార్యం ముందుకు వెళ్ళదు. కాబట్టి ఇప్పుడు విషాన్ని తాగాలి, ఇది నా బాధ్యత. ఎందుకంటే నేను రక్షించగలిగి ఉండి కూడా నేను రక్షించకపోతే అది కరెక్ట్ కాదు, నేను రక్షించాలి అని ఆయన పార్వతీదేవితో చెప్తున్నారు. ఈ నాలుగు శ్లోకాలు నేను చదువుతాను మాత్రం కొంచెం ఫాస్ట్గా. ప్రాణై స్వై ప్రాణిన పాంతి సాధవః క్షణభంగురై బద్ధవైరేషు భూతేషు మోహితేశ్వాత్మమాయయా. జనసామాన్యము భగవన్ మాయచే మోహితులై పరస్పర శత్రుభావమును కలిగి ఉందరు. కానీ భక్తుల క్షణభంగురమగు ప్రాణమును పణము పెట్టి అయినను వారి రక్షించుటకు యత్నించరు. సో ఒక్కొక్కసారి సామాన్యమైనటువంటి జనం కూడా వాళ్ళ ప్రాణాలను పణంగా పెట్టి ఇతరులను రక్షించడం అనేటువంటిది జరుగుతుంది. కాబట్టి అలాంటిది జనసామాన్యము భగవంతుడి యొక్క మాయతే మోహితులై పరస్పర శత్రుభావమును కలిగి ఉంటారు. కానీ భక్తులు మాత్రం అలా ఉండరు. ఓకే, ఒకవేళ నేను ఈ జనం మొత్తాన్ని కనుక కాపాడకపోతే నేను భక్తుని అవ్వను. సమస్త విశ్వాన్ని కాపాడేటువంటి వాడు భక్తుడైనటువంటి వాడు కాపాడు. కాబట్టి ఇప్పుడు నా బాధ్యత కాపాడటం. వైష్ణవుని లక్షణమే ఇది. పరదుఃఖి దుఃఖి బద్ధజీవుల దుఃఖులై ఉండును గాని వైష్ణవుడు దుఃఖితుడు లేనిచో ఎట్లు సుఖభాగులు కావచ్చునో వారికి బోధింపవలసిన పని అతనికి లేదు. లౌకిక జీవనమున జనులు నిక్కముగా వైరపూరితమగు కర్మలలో నెలకొని ఉందరు. కనుకనే లౌకిక జీవనము సంసార ధావానములో ధావానలము అని చెప్పబడినది. ధావానలము అనున్నది సహజముగానే రగులుకొనున్నట్టిది. శివుడు మరియు అతని పరంపరలో ఉన్నవారు జనులను ఇట్టి ప్రమాదకరమైనటువంటి లౌకిక పరిస్థితి నుంచి కాపాడుటకు యత్నించరు. శివుని నియమములను పాటించుచు రుద్ర సాంప్రదాయములకు చెందినటువంటి భక్తుల యొక్క బాధ్యత కూడా ఇదే. వైష్ణవ సాంప్రదాయములు నాలుగు ఉన్నవి, శివుడు వైష్ణవోత్తముడు కనుక రుద్ర సాంప్రదాయము ఆ నాలుగింట్లో ఒకటి. సమస్త మానవాళి లాభము కొరకు పరమశివుడు గరళమునంతటిని త్రాగుటను మనము గాంచగలము. సో ఏ విధంగా శివుడు చేశాడు, శివుడిని చూసి మనము అనుకరించకూడదు కానీ అనుసరించాలి. సో వైష్ణవుడిలా ప్రవర్తించాలి, ఇతరుల యొక్క దుఃఖాన్ని మన దుఃఖంగా భావించాలి. అప్పుడు మాత్రమే మనము అదే లౌకికంగా ఉన్నటువంటి వ్యక్తి శత్రువులను పెంచుకుంటూ ఉంటాడు. అదే అలౌకికంగా అంటే ఆధ్యాత్మికంగా ఉన్నటువంటి వ్యక్తి భక్తిలో ఉన్నటువంటి వ్యక్తి తనకి శత్రువులు ఎవరు ఉండరు, అందరినీ మిత్రులుగానే మార్చుకుంటూ ఉంటాడు. ఎందుకంటే అందరి యొక్క లాభం కోసం ఆయన పనిచేస్తారు కాబట్టి. పుంస కృపయతో భద్రే సర్వాత్మ ప్రియతే హరి ప్రీతే హరౌ భగవతి ప్రియే హంసచరాచర తస్మాదిదం ఘరం భుంజే ప్రజానాం స్వస్తిరస్తు మే. ఓ సౌమ్యులారా భవాని, ఓ సౌమ్యురాలా భవాని, పరోపకర కార్యములను చేసినప్పుడు దేవదేవుడు శ్రీహరి మిగులు ప్రసన్నమవును. అతడు ప్రసన్నుడైనప్పుడు ఇతర జీవులందరితో పాటు నేను కూడా మదమందెదను. కనుక నా వలన జీవులందరికీ సుఖము కలిగినట్లు ఈ విషము పానము చేసేదని. సో భవానీకి చెప్తున్నారు, పరోపకార కార్యం చేసినప్పుడు భగవంతుడు ప్రసన్నమవుతాడు. భగవంతుడు ప్రసన్నమైతే నేను కూడా ప్రసన్నమవుతాను, సర్వజీవులు ప్రసన్నమవుతారు. ఇదే మనకి భగవద్గీతలో కూడా శ్రీకృష్ణ భగవానుడు చెప్పింది, నన్ను ప్రసన్నుని చేస్తే దేవీ దేవతలందరూ ప్రసన్నమవుతారు అని చెప్పారు. కాబట్టి ఇక్కడ అదే చెప్పారు, అంటే భగవంతుడు ప్రసన్నమవడం కోసం పరోపకారం చేయాలి. అంతేగాని మనకి పేరు ప్రతిష్టలు రావడం కోసం, కీర్తి రావడం కోసం పరోపకారం కాదు చేయాల్సింది. మనం ఎందుకు చేయాలి? భగవంతుడు ప్రసన్నమవడం కోసం పరోపకారం చేయాలి. అప్పుడు ఏమవుతుంది? భక్తి అవుతుంది. అది భగవంతుడికి సేవ అవుతుంది. సో పరోపకారము అనేటువంటిది అలా ఉండాలి అని చెప్తున్నారు. శ్రీ సుకౌవాచ ఏవ మాయాంత్ర భగవాన్ భవానీ విశ్వభావన త్వదీశం జగ్ధుమారేభే ప్రభావ జ్ఞాన్వమోదత. శ్రీ సుఖదేవ గోస్వామి పలకసాగిను. ఈ రీతిగా భవానీతో పలికి పరమశివుడు విషపానమునకు ఉద్యుక్తుడయ్యను. అతని సామర్థ్యమును ఎరిగినటువంటి ఆ సాధ్య అందులకు ఆమోదించను. నువ్వు తాగినా ఏం కాదు, నువ్వు అందరినీ రక్షించగలవు అనేటువంటి
కాన్ఫిడెన్స్ భవానీకి ఉంది కాబట్టి శివుడిని అంగీకరించేసింది, ఆయన విషపానం చేయడం మొదలుపెట్టారు. తతకరతరళీకృత్య వ్యాపీ హలాహలం విషం అవక్షయన్ మహాదేవ కృపయా భూత భావన. లోకమునకు శుభకరము హితకరములు అయినటువంటి కార్యములను చేయుట యందు అనురక్తుడైనటువంటి శివుడు పిమ్మట కృపతో సమస్త విషమును దోసిలిలోనికి తీసుకుని తాగివేశను. అధిక పరిమాణంలో ఉన్నటువంటి ఆ విషయం విశ్వమందంతటను వ్యాపించినప్పటికీ మహాశక్తివంతుడు పరమశివుడు దానిని తన దోసిలో పట్టునంతటి పరిమాణంలోనికి తగ్గించను. కానీ ఎవ్వరునూ అతని అనుకరించుట యత్నించరాదు. శివుడు తనను తనకు నచ్చినది చేయగలడు, కానీ గాంజా వంటి మాదక ద్రవ్యములను వాడుచు అతని అనుకరించువో యత్నించు వారు మాత్రము నిక్కముగా అట్టి కర్మలచే విహతులగుదురు. శివుడు గాంజా తాగుతారు కదా అని చెప్పి శివభక్తులు కూడా గాంజా తాగేస్తారు. మరి శివుడు విషం తాగిండని శివభక్తులు ఎందుకు విషం తాగరు అది తెలియదు. అంటే ఏదైతే వాళ్ళకు ఆనందాన్ని కలిగిస్తుందో శివుడు చేసింది కాబట్టి నేను చేస్తున్నాను అని వంకతోటి చేయడం, శివుణ్ణి అనుకరించడం అనేటువంటిది శివుడికి చేసేటువంటి భక్తి కానే కాదు. కాబట్టి ఇలాంటి విషపానం చేయడము అనేటువంటిది భక్తులందరినీ రక్షించడం కోసం. భక్తులందరినీ రక్షిస్తే ఆటోమేటిక్గా భగవంతుడు ప్రసన్నుడు అవుతాడు. అంటే భగవంతుడి యొక్క సేవగా ఆయన చేసి ఉన్నారు. ఇంకొకటి శివుడి యొక్క శక్తి సామర్థ్యాలను చూస్తే మనకు అర్థమవుతుంది. విశ్వమంతా వ్యాపించి ఉన్నటువంటి యొక్క విషాన్ని ఆయన దోషుల్లోకి తీసుకున్నారు, ఒక దోషుల్లోకే తీసుకున్నారు, అంత తక్కువగా చేయగలిగారు. అది శివుడి యొక్క శక్తి. తస్యాపి దర్శయామాస స్వవీర్యం జలకర్మశః యచ్చకార గలే నీలం తచ్చ సాధోర్ విభూషణం. క్షీరసాగరం నుండి ఉత్పన్నమైనటువంటి కళంకము వంటి ఈ విషము తన ప్రభావంతో శివుడి కంఠమునపై నీలిమచ్చను కలిగించినది. ఆయనను అది అతనికి ఆభూషణమయ్యను. ఏ విధంగా అయితే కంఠానికి ఆభరణం పెట్టుకుంటే కంఠం ఎలా అందంగా ఉంటుందో ఆ విధంగా శివుడు విషపానం చేయడం వలన శివుడి కంఠం నీలి రంగులో మారిపోయింది. ఆ నీలి రంగు కూడా శివుడి యొక్క కంఠానికి ఆభరణంగా కనిపిస్తుంది. తప్యంతే లోకతాపేన సాధవః ప్రాయశో జనాః పరమారాధనం తద్ధి పురుషస్యాకిల ఆత్మనః. జనసామాన్యం యొక్క కష్ట పరంపరను గాంచి మహానుభావులు దాదాపు ఎల్లప్పుడూ స్వచ్ఛందముగా కష్టములను స్వీకరించరని చెప్పబడింది. అది ఎల్లరి హృదయములలో విరాజమానుడై ఉన్నటువంటి దేవదేవుడి మహోన్నతముగు అర్చనముగా భావించబడినది. అంటే కష్టాలలో ఉన్నటువంటి వాళ్ళ యొక్క కష్టాలను మన కష్టంగా భావించి వాళ్ళ కష్టాలను తీసేయాలి అని అనుకోవడము అనేటువంటిది భగవంతుడి సేవగా కనుక చేసినట్లయితే అది మహోన్నతమైనటువంటి భగవంతుడికి చేసేటువంటి మహోన్నతమైనటువంటి అర్చన అని అన్నారు. సో మనం అందరం కూడా పరోపకారం చేయాలి అని అనుకుంటున్నాం కదా, మానవ సేవే మాధవ సేవ అని అనుకుంటున్నాం కదా. మనలో భావాన్ని మార్చుకొని చేస్తే చాలు. మనలో భావం ఏంటి, వీళ్ళందరికీ పూజ చేస్తే వీళ్ళందరినీ కనుక ఆదుకుంటే ఈ ఆదుకునేటువంటిది ఏదైతే ఉందో అది భగవంతుడికి మనం చేసినటువంటి అర్చన అవుతుంది అనేటువంటి భావనలో కనుక మనం చేసినట్లయితే దానివల్ల భగవంతుడు కూడా ప్రసన్నమవుతారు అని చెప్తున్నారు. పరోపకార కార్యములలో నెలకొనిన వారు దేవదేవునిచే శీఘ్రమే గుర్తింపు నొందెదరు అనుటకు ఇచ్చిన వివరణము వసగబడినది. ఈ విషయమునే భగవద్గీత యందు శ్రీకృష్ణ భగవానుడు యా ఇదం పరమం గుహ్యం మద్భక్తేష్వధి దాస్యతి నచ తస్మా మనుష్యేషు కశ్చిమ్మే ప్రియకృత్తమః. భగవద్గీత జ్ఞానమును నా భక్తులకు బోధించువాడు నాకు అత్యంత ప్రియమైన వాడు. అర్చనము ద్వారా నన్ను సంతృప్తి పరచుటలో అతనిని ఎవ్వడను అధిగమించజాలడు. ఈ భౌతిక జగత్తులో అనేక విధములకు సంక్షేమ కార్యక్రమములు ఉన్నవి, కానీ కృష్ణ భక్తి ప్రచారమే అత్యున్నతము సంక్షేమ కార్యక్రమం. ప్రకృతి నియమములను కర్మ ఫలములను ఎవ్వడను ఆపజాలడు, కనుక ఇతర సంక్షేమ కార్యములు ప్రభావశీలములు కాజాలవు. విధివశముననే లేదా కర్మఫలము వల్లనే ఎవడైనను దుఃఖించుట సుఖించుట జరుగుచుండును. ఉదాహరణకు న్యాయస్థానము ఏదేని ఉత్తర్వుని ఇచ్చినచో అది దుఃఖమును కలిగించినను లేదా లాభమును చేకూర్చినను మనుజుడు దానిని స్వీకరించియే తీరవలను. అదే విధముగా ప్రతి ఒక్కడు కర్మఫలాధీనుడై ఉన్నాడు, కానీ ఎవ్వడను మార్చజాలడు, దానిని ఎవ్వరను మార్చజాలరు. కనుకనే శాస్త్రము తస్థైవ హేతో ప్రయతేత కోవిదో న లభ్యతే యత్ భ్రమతామము పర్యదః. కర్మఫలముగా బ్రహ్మాండం అంతటా పరిభ్రమించినను ఏది లభ్యము కాదో దాని కొరకే మనుజుడు యత్నించవలెను. అది ఏమిటి, మనుజుడు కృష్ణభక్తి భావనాయుతుడు అగుటికయే యత్నించవలెను. అతడు ప్రపంచం అంతటను కృష్ణభక్తి ప్రచారమునకే యత్నించుచుండుచో సర్వోత్కృష్టమగు సంక్షేమ కార్యక్రమము నిర్వహించుచున్నట్లుగా భావించబడును. దేవదేవుడు అతని ఎడ సహజముగానే ప్రసన్నుడు. భగవంతుడే
ప్రసన్నుడైనచో ఇక అతడు పొందవలసినది ఏమి ఉండు? ఈ ప్రకారంగా మనుషుడు దేవదేవునిచే గుర్తింపు పొందినచో ఏది అడుగనప్పటికీ ఎల్లరి ఎందును ఆ భగవానుడు అతనికి కావలసిన అన్నింటినీ సమకూర్చును. ఈ విషయము భగవద్గీత యందును ధృవపరచబడింది. తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యం. ఇక ఇచట తప్యంతే లోక లోకతాసేన సాధవః ప్రాయశో జనాః అని చెప్పబడింది. జనులను కృష్ణ భక్తి భావనా స్థితికి ఉద్ధరించుటయే సర్వోత్కృష్టముగు సంక్షేమ కార్యక్రమం. ఏలయనగా కృష్ణ భక్తి రాహిత్యమునే వారందరూ కష్టములను అనుభవించుచున్నారు. జనులు కష్టములను తొలగించుటకు భగవంతుడు స్వయముగను అరుదెందుడు. యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుర్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహం. పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. ఓ భరత వంశీయుడ, ఎప్పుడు ఎప్పుడు ఎచ్చట ఎచ్చట ధర్మమునకు హాని కలుగును, అధర్మము వృద్ధి చెందును, ఆ సమయమును నేను అవతరించును. సాధువులను రక్షించి దుర్మార్గులను నశింపచేయుటకు, ధర్మమును పునఃస్థాపించుటకు నేను ప్రతి యుగమునందును అవతరించును. కనుక హరినామ సంకీర్తనోద్యమమును విస్తరింపచేయుటయే ప్రపంచంలో సర్వోత్కృష్టమగు సంక్షేమ కార్యక్రమమని శాస్త్రములన్నీను నిర్ణయించినవి. ఇది జనులకు పరమ లాభమును చేకూర్చును కనుక భక్తుడు కామించినటువంటి అట్టి సేవను శ్రీకృష్ణ భగవానుడు అతి శీఘ్రముగా గుర్తించును. మనం పరోపకారం చేస్తే భగవంతుడి కళ్ళల్లో పడతాం, భగవంతుడి కళ్ళల్లో పడతాం కాబట్టి మనము అది మనకి మంచిదే. కానీ పరోపకారం అంటే ఏమిటి అనేటువంటి విషయాన్ని శ్రీల ప్రభుపాదుల వారు ఇక్కడ చెప్తున్నారు. పరోపకారము అంటే నిజమైనటువంటి ఉపకారం ఏమిటంటే కృష్ణ భక్తి భావనలోకి ప్రజలందరినీ తీసుకురాగలగడమే పరోపకారం. ఎందుకంటే కృష్ణ భక్తి భావన లేకపోవడం వలనే వాళ్ళకు వస్తున్నటువంటి కష్టాలని, ప్రతి వ్యక్తి కూడా కర్మానుసారంగా వాళ్ళ యొక్క జీవితాలను పొందుతున్నారు. వాళ్ళు పొందుతున్నటువంటి సుఖాలైనా వాళ్ళు పొందుతున్నటువంటి కష్టాలైనా కానీ వాళ్ళు కర్మానుసారంగా పొందుతున్నాము. మనం ఏదో మానవ ప్రయత్నంతో వాళ్ళ కష్టాలని సుఖాలని తీసేయాలి అనేటువంటి ప్రయత్నం చేస్తే, వాళ్ళ కర్మఫలాలను తీసేయాలి అనేటువంటి ప్రయత్నం చేస్తే అది సాధ్యం కాదు. కాబట్టి కృష్ణ భక్తిని ప్రచారం చేయాలి. కృష్ణ భక్తిని ప్రచారం చేయడం ఏదైతే ఉందో అదే నిజమైనటువంటి పరోపకారం. అలాంటి పరోపకారం చేసినటువంటి వ్యక్తిని కృష్ణ భగవానుడు ప్రశంసిస్తారు. సన్నిహితంగా ఉన్నటువంటి వ్యక్తి, అలాంటి వ్యక్తి చేసేటువంటి సేవ ఏదైతే ఉందో అది నాకు నిజంగా చేస్తున్నటువంటి అర్చన అనేటువంటి విషయాన్ని కృష్ణుడు భగవద్గీత 18వ అధ్యాయంలో తెలియజేయడం అనేటువంటి జరిగింది. అంటే భగవద్గీతను ప్రచారం చేసినటువంటి వ్యక్తి భగవంతుడికి అతి సన్నిహితుడు, భగవంతుడికి నిజంగా అర్చన చేస్తున్నటువంటి వాడు. ఓకే, ఏ విగ్రహారాధన చేయకపోయి చేసినా కానీ వచ్చేటువంటి లాభం కంటే ఎక్కువ లాభము భగవంతుని విగ్రహారాధన చేస్తే ప్రసన్నమవుతారో లేదో, కానీ భగవద్గీతను ప్రచారం చేస్తే మాత్రం తప్పకుండా ప్రసన్నమవుతారు. కాబట్టి భగవంతుడి యొక్క మాటను ప్రచారం చేయడం ఏదైతే ఉందో అది నిజమైనటువంటి భక్తి అవుతుంది. కాబట్టి మనం అందరం కూడా భగవద్గీతని భాగవతాన్ని ప్రచారం చేసేటువంటి కార్యక్రమంలో భాగంగా మనం అందరం కూడా పుస్తక వితరణ చేయడం అనేటువంటి చాలా ఇంపార్టెంట్. రూపాయల వారి బుక్స్ అందరికీ కూడా చేరేలా చేయగలిగితే మనము భగవంతుడికి అతి ప్రియమైనటువంటి వ్యక్తులుగా మారతాం. నిశమ్య కర్మ తచ్చోమో నిశమ్య కర్మ తచ్చంభోర్ దేవ దేవస్య వీడుషు ప్రజా దాక్షాయని బ్రహ్మ వైకుంఠశ్చ శశంసిరే. ఈ కార్యమును గురించి వినంతట భవాని అంటే దక్షతనయ, బ్రహ్మదేవుడు, విష్ణు భగవానుడు జన సామాన్యముతో పాటు సర్వుల దేవతలచే పూజనీయుడు, జనులకు వరదాయమును ఇచ్చువాడైనటువంటి శివుని మిగులు ప్రశంసించరి. ఎప్పుడైతే ఇది చేస్తాను అని అన్నారో అందరూ కూడా ఆయన్ని ప్రశంసించడం అనేటువంటి జరిగింది. విష్ణువు, బ్రహ్మ, దేవతలు అందరూ కలిసి ప్రస్కన్నం పిబత పాణే యత్కించి జగృహు స్మ తత్ వృశ్చి కాశీ విషౌషధ్యో దంద సూకాశ్చయే పరే. పానము చేయునప్పుడు శివుని దోషిలి నుండి కొద్దిగా జారిపడినటువంటి విషమును తేళ్లు, పాములు, విషపూర్ణములకు ఔషధులు, ఇతర దందసూకములు పానము చేసినవి. సో ఈయన విషం తాగుతున్నప్పుడు ఏవో ఒకటి రెండు చుక్కలు కింద పడితే వాటిని తేళ్లు, పాములు, విషసర్పాలు, లేకపోతే ఇంకా విషపూరితమైనటువంటి ఔషధాలు పీల్చడం అనేటువంటి జరిగింది. దానివల్ల అవన్నీ కూడా అందుకని అవి కాటేస్తే మనకి విషము. సముద్ర మంతనము వల్ల ఉత్పన్నమైనటువంటి విషము శివుని దోశల నుండి కొద్దిగా జారిపడినందున దోమలు, నక్కలు, కుక్కలు, ఇతర దంధశూకములు అంటే ఏ జంతువులు కాటు విషప్రయోగమైనటువంటి విషప్రాయమో అలాంటివి దానిని పానము చేసినవి. శ్రీమద్ భాగవతం నందలి పరమశివుడు విషపానము చేసి విశ్వమును రక్షించుట అను అష్టమస్కందంలోని 7వ అధ్యాయమునకు భక్తి వేదాంత భాష్యము సమాప్తము. హరే కృష్ణ, థ్యాంక్ యూ వెరీ మచ్.
ఇక 8వ అధ్యాయం రేపు చదువుకుందాము. క్షీరసాగర మంథనం కంటిన్యూ అవుతుంది. ఇంకా మొట్టమొదటగా క్షీరసాగర మంథనంలో వచ్చినటువంటిది విషము, ఇక తరువాత ఏమేమి రాబోతున్నాయో క్షీరసాగర మంథనంలో 8వ అధ్యాయంలో మనం చూద్దాం. రేపు శనివారం ఆదివారం కాబట్టి మనము మొదటి స్కంధం మిగిలినటువంటి పాట చూద్దాం. 15వ అధ్యాయంలో కొంత భాగం మిగిలిపోయింది, అది మనం రేపు చూడటానికి ప్రయత్నించాం. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. హరే కృష్ణ మంచకల్పతరుభ్యశ్చ కృపాసింధుభ్యైవచ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమః. హరే కృష్ణ.